సీఎంగా పవన్ కు నో ఛాన్స్, జన సైనికులకు లోకేష్ జలక్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలిపే ప్రామాణికంగా జగన్ సామాజిక సమీకరణాలతో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ సీఎం కావాలనేది అభిమానులు, జన సైనికుల ఆశ. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పవన్ సీఎం పదవి షేర్ చేసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఈ సమయంలోనే లోకేష్ ఈ ప్రతిపాదన పైన క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీతో జతకట్టారని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. సీఎం పదవి గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి గురించి డిమాండ్ చేద్దామని చెప్పుకొచ్చారు. అభిమానులు మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. దీంతో టీడీపీ జనసేన మధ్య సీట్లతో పాటుగా అధికారంలోనూ షేరింగ్ ఉంటుందనే అంచనాలతో జనసేన నేతలు కేడర్ ఉంది. దీని ద్వారా చంద్రబాబు పవన్ సీఎం పదవిని పంచుకుంటారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ సీట్ల పంపకాలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి షేరింగ్ ఉండదని తెలిసి చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్ చేసిన ఒక ఇంటర్వ్యూలో లోకేష్ ను ఈ అంశంపైన స్పష్టత కోరారు. సీట్లు పంచుకున్నట్లుగా ముఖ్యమంత్రి పదవి పంచుకోవడం ఉంటుందా అని జాఫర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన లోకేష్ అసలు ఈ విషయంలో రెండో ఆలోచన లేదన్నారు. చాలా స్పష్టంగా ఉన్నామని, చంద్రబాబు సీఎం అవుతారని గట్టిగా చెప్పారు. అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని పవన్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని లోకేష్ తేల్చి చెప్పారు. దీంతో ఒకవేళ ఎన్నికల్లో గెలిచి టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రమే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. పవన్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. పవన్ మద్దతుతో అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పవన్ పరామర్శకు వెళ్లి అక్కడే పొత్తు ప్రకటన చేశారు. తాజాగా లోకేష్ యువగల ముగింపు సభకు పవన్ దూరంగా ఉండాలని భావించారు. కానీ చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ లోకేష్ సభకు హాజరయ్యారు. సీట్లు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనపైన కసరత్తుకు నిర్ణయించారు. జనసేనకు 27 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇక ప్రభుత్వంలో సీఎం పదవిలోనూ పవన్ కు షేరింగ్ ఉంటుందని భావిస్తున్న జనసేన నేతలకు ఇప్పుడు లోకేష్ ఇచ్చిన క్లారిటీతో ఆ ఛాన్స్ లేదనే విషయం అర్థమవుతోంది. దీని ద్వారా చంద్రబాబుతో సమానంగా తమ నేత సీఎం అవుతారని భావిస్తున్న జన సైనికులు ఇక ముందు ఎలా స్పందిస్తారు, ఎన్నికల్లో జనసేన ఓట్లు టీడీపీకి ఎలా పోలరైజ్ అవుతాయన్నది చూడాలి.